ఉన్న పలంగా కేంద్ర ప్రభుత్వం గతంలో నోట్లను ఏ విధంగా రద్దు చేసి సాధారణ మధ్య తరగతి ప్రజల్ని కష్టాలకు ఇబ్బందులకు గురి చేసిందో మరలా ఇప్పుడు కూడా లాక్డౌన్ ఉన్న పలంగా విధించి ఫిబ్రవరి మాసంలో అంతా కూడా కలయాపం చేసి ఫిబ్రవరి మాసంలో అంతర్జాతీయ విమానాలు రద్దు చేయకుండా మరి ఉన్న పలంగా మార్చిలో ఈ లాక్డౌన్ విధించడం వల్ల సుమారు 30 కోట్ల మంది వలస కార్మికులు అదే విధంగా పేద మధ్య తరగతి సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ 3 నెలల్లో ఆర్థికంగా నష్టపోయారు రికార్డుతే గాని డొక్కాడనటువంటి పేద ప్రజలందరూ కూడా అర్ధాకలితో అలమటించారు ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఆదుకునే ప్యాకేజీలు ఏమీ ఇవ్వకుండా పేద ప్రజలకు సాధారణ తిండి గింజలు వారికి కావాల్సినటువంటి తిండి పెట్టేదానికి కూడా చర్యలు తీసుకోకుండా లాక్ డౌన్ లో మరి పేద ప్రజల్ని పూర్తిగా వంచించి ఆరోగ్యం పేరుతో సుమారు కోటారు కోట్ల మంది ప్రజల్ని పస్తులతో ఉండే విధంగా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము ఇప్పటికి కూడా ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా పేద ప్రజలకు కావాల్సినటువంటి ఒక్కొక్క అకౌంట్ లో కనీసం 10,000 రూపాయలు ఇవ్వకుండా మరి పేద ప్రజలకు ఆదాయాలు రాకుండా పనులు లేకుండా చేసినటువంటి నేపథ్యంలో అనంతపురం నగరంలో అనంతపురం నగర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పేద ప్రజల్ని ఆదుకోవాలనే సదుద్దేశంతో ఈ రోజు ఇక్కడ రాగులు బియ్యం అదే విధంగా ఎర్రగడ్డలు రకరకాలైనటువంటి కాయగూరలు అవన్నీ కూడా గతంలో ఇచ్చారు మరి ఇప్పుడు కూడా అటువంటి సహాయాన్ని అందించడానికి శ్రీకారం చుట్టారు ఈ రాజమ్మ కాలనీలో మరి దీన్ని చూసైనా స్వచ్ఛంద సంస్థలు అదే విధంగా ప్రతిపక్షాలైన రాజకీయ పార్టీలు మేము చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు చూసైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసొమ్ముని ప్రజలు ఖర్చు పెట్టేదానికి వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించేదానికి ప్రతి ఒక్కరి ఖాతాలో 10,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వేసేదానికి ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు లాక్డౌన్ లో కొన్ని సడలింపులు ఇచ్చినాం కదా, వారి బతులు వాళ్ళు బతుకుతారులే అని అనుకునే లేదు. ఈరోజు లాక్డౌన్ లో కొన్ని సడలింపులు ఇచ్చినా మరి ఇప్పటికీ పనులు దొరకడం లేదు, పనులు ఎక్కడ కూడా చేసేదానికి అవకాశం లేకుండా ఉంది. అందుకోసమనే ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రజల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అనంతపురం జిల్లా ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అందుకనే ఉత్తమ మాటలు కాదు, మాటల గారిడీ కాకుండా ఆచరణలో చూపాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి సరుకు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేటువంటి రాజమ్మ కాలనీ, పెరర్ కాలనీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నగర పార్టీ వీరందరూ కూడా సిపిఐ జిల్లా సమితి తరఫున అభినందనలు తెలియజేస్తూ పేద ప్రజలకు ఇలాంటి మేమున్నామనే ఆత్మవిశ్వాసాన్ని కల్పించేదానికి కమ్యూనిస్ట్ పార్టీ కంకణబద్ధులు కావాలని కోరుతా ఉన్నా. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 10వ డివిజన్ అభ్యర్థిగా సిపిఐ అభ్యర్థిగా ఇక్కడ సులోచన పోటీ చేస్తా ఉన్నారు. వారి భర్త శ్రీరాములు, తర్వాత సిటీ పార్టీ వారు, అదేవిధంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులందరూ కూడా వారందరి సహకారము, కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సహకారంతో ఇవాళ రాగులు బియ్యము, ఇవాళ ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నారు. ఇవాళ అనంతపురంలో ఇవాళ ప్రభుత్వం చేయలేనటువంటి పనులు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయలేనటువంటి సహాయాలన్నీ కూడా స్వచ్ఛంద సంస్థలు ఇవాళ చేస్తా ఉన్నారు. అన్నం పెడతా ఉన్నారు, కూరగాయలు ఇస్తా ఉన్నారు, అనేక రకాల పద్ధతుల్లో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతా ఉన్నారు. ఒక పూటైనా మనం తిండి పెట్టి వాళ్ళని ఆదుకోవాలనేటువంటి పద్ధతులు వీళ్ళంతా ఆలోచన చేస్తా ఉన్నారు. ఇది వరకు వాళ్ళు కూడా పలావు చేసి పెట్టారు, ఇప్పుడంతా కూడా బియ్యం రాగులు ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నారు. అందుకే నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రథమ వార్షికోత్సవం ఇవాళ జరుపుకుంటా ఉన్నాడు. అంటే ఒక సంవత్సర పరిపాలన సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ జరుపుకుంటా ఉన్నారు. ఒక పూట అన్నం పెట్టడానికి ప్రయత్నం చేయలే, మన వలస కార్మికులు ఏమన్నా బస్సులు రైలు పెట్టామన్నా మనమైనా గమ్యస్థానాన్ని చేర్చినట్టు అది కూడా చేర్చలే. భవన నిర్మాణ కార్మికులకు వాళ్ళు పనులు పెట్టలే, ఉపాధి హామీ పనులకు సంబంధించిన వాళ్ళకు కూడా సరైనటువంటి చేయూత సహకారం ఇవ్వడంలే. అందుకే ప్రభుత్వం చేసింది గొప్ప చేసింది ఏమంటే ఇవాళ 3 నెలల కాలంలో లాక్డౌన్లో కరెంట్ ఛార్జీలు పెంచారు. 3 ఇంతలు కరెంట్ ఛార్జీలు పెంచితే ఏ రకంగా కడతారు వాళ్ళు?
1000 రూపాయలు ఉంటే ఇప్పుడు 4000 రూపాయలు కట్టాలా, 100 రూపాయలు ఉంటే 450 రూపాయలు కట్టాలా, కరెంట్ ఛార్జీలు పెంచి ఇవాళ పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విల్చారని చెప్తా ఉన్నా. అంతేకాదు కరోనా అనేటువంటి ప్రపంచాన్ని ఇవాళ గడగడలాడిస్తామండి. కరోనా అనేది ఎవరికి ఉంటుందో ఎవరికి లేదో తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ అందరూ కూడా త్యాగం చేశారు, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, పాత్రికేయులు అందరూ కూడా త్యాగాలు చేసి ఆ త్యాగాలు వృధా చేసే పద్ధతిలో బీరు బ్రాండ్ అమ్ముతారా, వైద్యం షాపులకు దానికి లైసెన్స్ ఇస్తారా, ఆ రకంగా అమ్ముతా ఉన్నారు అంటే క్యూ లైన్లో నిలబెడతా ఉన్నారు, అడుక్కు తినేటువంటి పరిస్థితి తీసుకుని వస్తామన్నారు. ఆడవాళ్ళపైన మరింత హింస పెరిగేటువంటి ప్రమాదం ఉంది. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేస్తుందని 3-4 నెలలుగా ఈ పరిస్థితిలో ఉంటే 20 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఆత్మ నిర్భయ భారత్ అంటే నిర్భయంగా ఉండండి అని చెప్తా ఉన్నారు. ఏ రకంగా నిర్భయం ఉంటారు అసలు? వాళ్ళకి చేయూతనివ్వడంలా, మీకు సహకారం ఇవ్వడంలా, డబ్బులు ఇవ్వండి వాళ్ళకి. పేదవాళ్ళకి డబ్బులు వాళ్ళ జేబుల్లో నింప వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ చేతికి డబ్బులు ఇవ్వండి. ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, పేదవాళ్ళ యొక్క కొంత వాళ్ళకి ఆకలి తీరడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా రోజు టీవీ ముందుకు వచ్చి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడింది 5 రోజుల పాటు మాట్లాడినారు. 20 లక్షల కోట్ల రూపాయలు జీడిపిలో 1% మాత్రమే ఖర్చు పెడతా ఉన్నారు వాళ్ళు. ఎవరికోసం ఉన్నారు ఈ ప్రభుత్వాలు? అందుకే ఈ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ ప్రజలకు అందుబాటులో లేవు. కార్పొరేట్ వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు కట్టలు తెంచుకొని లాక్డౌన్ వ్యతిరేకించేటువంటి రోజులు కూడా దగ్గర పడ్డాయని చెప్పి ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తాం. మరి తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్నటువంటి సిపిఐ అభ్యర్థి సులోచన గారి ఇక్కడ ఇచ్చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీల నాయకుల సహకారంతో ఈరోజు దాదాపు 10వ డివిజన్లో పేదవారికి 2500 కుటుంబాలకి మరి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మరి దాదాపు 2 నెలలుగా అనంతపురంలోని అతి స్లమ్ ఏరియా 10వ డివిజన్ రాజమ్మనగరి ఎస్సీ కాలనీ ఫెరార్ రూమ్లో మరి ఇక్కడ నిత్యము రిక్షా తొక్కేవాళ్ళు, ఆటో తోలుకునేవాళ్ళు, మరి చిన్న చిన్న చితికా పనులు చేసుకునే వాళ్ళు, ఇంటికాడ దోశలు వేసుకునే వాళ్ళు, బెల్లర్ పని చేసుకునే వాళ్ళు, అంతా చిన్న పని చేసుకుని జీవించే వాళ్ళు. మరి 2 నెలల కాలంగా ఈ ప్రాంతంలో ప్రజలు అన్నమో రామచంద్ర అని అల్లాడే పరిస్థితి ఈ ప్రాంతాల్లో ఉంది. మరి ఇటువంటి ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నటువంటి నాయకత్వం అందరూ సహకారంతో ఈరోజు ఈ ప్రాంతంలో 2500 కుటుంబాలకి మరి నిత్యావసర సరుకులకు పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర పిలుపించిన మేరకు ఖచ్చితంగా ప్రతి రేషన్ ఉన్న కుటుంబానికి 10,000 రూపాయలు ఆ విధంగా ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ మరింత మందికి దాతలు ముందుకు వచ్చే జిల్లాలో, రాష్ట్రంలో, మన నగరంలో పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీగా తెలియజేస్తాను. కార్యదర్శి నేను చంద్రశేఖర్. ఈరోజు పేదలకు నిత్యావసర సరుకులు ఈ రాణినగర్ ప్రాంతంలో 5 కళ్ళు రాజమ్మ ఏరియాలో పంచడము చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎస్టీయు కూడా ఇందులో పాల్గొన్నందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇదే విధంగా పట్టణంలో ఉన్నటువంటి ఈ మురికివాడలైతేనేమి పేదలకు నిత్యావసర సరుకులు పంచడానికి ఈ గతంలో కూడా మేము 2 అబ్దుల్ కలాం నిరాశ్రయాల కేంద్రంలో భోజన టిఫిన్ సదుపాయం కల్పించడం జరిగింది. తర్వాత ఇంకా మరికొన్ని 2 ప్రాంతాల్లో కూడా నిత్యావసర సరుకులు పంచడం జరిగింది. ఇది 4వ ప్రోగ్రామ్గా మేము ఎస్టీయు తరఫున ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ అవకాశం కల్పించినందుకు ఈ లాక్డౌన్ సమయంలో ఈ అవకాశము మనకు లభించినందుకు, పేదలకు సేవ చేసే అవకాశం లభించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాము.